వాస్తవంగా రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా నీటి పారకం ఉన్న దగ్గర ఖచ్చితంగా వరి వేయాల్సిందే. చెరువుల కింద చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి పొలాల్లో కూడా ఖచ్చితంగా వరి సాగే సాధ్యమైతుంది. చివరి ఆయకట్టు ప్రాంతాల్లో ఏమన్నా ఆరుతడి ప్రాంతాలు వేసుకోవచ్చు, కానీ నీటి పారకం ఉన్న దగ్గర మాత్రం ఖచ్చితంగా వరి సాగు చేయాల్సి ఉంటుంది. అయితే ఇతర పంటలకు మళ్లించాలి అని అనుకున్నప్పుడు ముందుగానే ఒక ప్రణాళిక అనేటువంటిది రూపొందించుకోవాలి. రూపొందించుకొని మన రాష్ట్రానికి అవసరమైనటువంటి ఇతర పంటలు ఏమున్నాయి, ఆ పంటలకు మద్దతు ధర ఏంటి, తర్వాత దాని కొనుగోలు పరిస్థితి ఏంటి, పంటలు ఏ ప్రాంతంలో ఏ పంట పండే అవకాశం ఉంది, ఈ వివరాలన్నింటినీ ముందుగానే చర్చించి రైతు సంఘాలు ఇతర మేధావులు చాలా మంది వ్యవసాయ రంగంలో నిపుణులు ఉన్నారు, లేదు రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, అఖిలపక్ష సమావేశాలు ఇట్లాంటివి నిర్వహించి రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళిక అనేటువంటిది రూపొందించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక 10 పంటలు ప్రత్యామ్నాయ పంటలుగా ప్రకటన చేసింది. దాంట్లో పెసర గాని, మినుములు గాని, వేరుశెనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, తెల్లకుసుమలు, ఆవాలు, ఆముదాలు ఇట్లాంటి పంటలు ప్రకటన చేశాను. అందులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి దాంట్లో ఆముదాలకు ఆవాలకు మద్దతు ధర అనేటువంటిది లేదు. కాబట్టి కనీసం మద్దతు ధర ఉండడంతో పాటు ఖచ్చితంగా ఈ పంటలు కనుక వేస్తే మీకు కొనుగోలు గ్యారంటీ ఉంటుంది, మద్దతు ఉంటుంది, దాంతో పాటు అవసరమైతే అదనంగా బోనస్ రూపంలో కూడా ఇస్తామనేటువంటి ప్రకటన ప్రభుత్వం నుంచి ఉంటే ఖచ్చితంగా కొంత మారేటువంటి, ఒకసారి అంతా మారకపోయినా కొంత మారే అవకాశం ఉంటుంది. కానీ మన రాష్ట్రానికి అవసరమైనటువంటి దాంట్లో లేదు, మన దేశంలో కొరతగా ఉండి విదేశాల నుంచి పప్పు ధాన్యాలు నూనె దినుసులు దిగుమతి చేసుకుంటున్నాం, వాటికి డిమాండ్ కూడా అయితే దిగుబడిగా చూసినప్పుడు ఎకరానికి 3 క్వింటాలు 4 క్వింటాల కంటే ఎక్కువగా పండదు. అట్లాంటి సందర్భంలో ప్రభుత్వం మేము బోనస్ రూపంలో ఇస్తామని కనుక ప్రకటన చేస్తే ఖచ్చితంగా రైతులు దాని మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మన రాష్ట్రానికి అవసరం. రెండవది, ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి కూరగాయలు పండ్లు వీటికి సంబంధించి చూసినప్పుడు ఈ రోజు కూడా పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల నుంచి ఇప్పుడు మన బోయిన్పల్లి మార్కెట్ లాంటి చోట్ల చూసినప్పుడు 60% కూరగాయల దాకా ఇతర ప్రాంతాల నుంచే వస్తుంది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదాకా ట్రాన్స్పోర్ట్ దాని ఛార్జీలు పెరిగి అక్కడ రైతాంగానికి ఏం పెద్దగా ఉపయోగమేమి, వాళ్ళకేం బాగా లాభాలు వస్తున్నాయని మేము అనుకోవట్లేదు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి వినియోగదారులకి ఎక్కువ మొత్తంలో కిలోకి 80 రూపాయలు 100 రూపాయల దాకా వినియోగదారులు అధికంగా డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే మన చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల కానీ, లేదా వరంగల్లు, కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు దగ్గరలో ఉండేటువంటి ప్రాంతాల్లో గతంలో ప్రభుత్వం చెప్పింది పంట కాలనీలు అనేటువంటి, అట్లా ఏ ప్రాంతంలో ఏ కూరగాయలు పండేటువంటి అవకాశం ఉంది, ఏ పళ్ళు పండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది అట్లా ప్రోత్సహించి రైతాంగాన్ని గనక అటువైపు మళ్లించగలిగితే అక్కడ రైతాంగానికి ఉపయోగం జరుగుతుంది. అంటే కొనుగోలుకు గ్యారంటీ చేయాలి.